పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో నర్సాపురం జిల్లా కేంద్రం కాకపోతే నర్సాపురం ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి శ్మశానంగా తయారవుతుందని జనసేన పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మిడి నాయకర్ అన్నారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ నర్సాపురం నందమూరి కాలనీ హిందూ శ్మశాన వాటికలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకర్ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ బ్రిటిషు కాలంలో పరిపాలనా కేంద్రంగా స్వాతంత్రోద్యమ అనంతరం నర్సాపురం పార్లమెంటరీ కేంద్రంగా ఉన్న నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. మరి శాసనసభలు దిగొచ్చి ఆ ప్రజల మనోభావాల్ని ఆత్మాభిమానాన్ని ఏదైతే వాటిని గుర్తించి మరి ఆయన సీఎం గారి దగ్గర కానీ ఆయన మంత్రుల దగ్గర కానీ వెళ్ళి మన నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా తీసుకొస్తారని చెప్పి కోరుకుంటున్నాం. త్వరలోనే అది మనం అందరూ సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని మేము రోజు రోజుకు కూడా ముందుకు తీసుకెళ్తాం. మరో ఒక విషయం ఏంటంటే మన నర్సాపురం టౌన్లో ఉన్నాం మనం. మరి వారు గోదావరి నది ఉంది, మనకి చాలా పుణ్యమైన నది గోదావరి నది. మరి ఆ గోదావరి నది కూడా వాళ్ళు మరి ఏ రకంగా పొల్యూటెడ్ అవుతుందో చూస్తున్నాం మనం. ఈ డంపింగ్ గేట్ ఉంది, మరి గతంలో కూడా చాలా మంది పోరాటాలు చేశారు డంపింగ్ గేట్ కోసం. మరి ఆ డంపింగ్ గేట్ కూడా మరి ఇక్కడే పెట్టి దాన్ని రోజు కూడా ఆ వ్యర్థాలు ఏదైతే ఉన్నా ఆ వ్యర్థాలన్నీ గోదావరిలో పంపించేస్తున్నారు. దాని ద్వారా గోదావరి అన్నది కాలుష్యం తోటి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. దయచేసి ఒకటే ఈ మున్సిపాలిటీ వారికి కానీ అధికారి ఎమ్మెల్యేలకు కానీ మేము ఒకటే చెప్తున్నాం, దీన్ని కూడా ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మరి ఆ డంపింగ్ యార్డ్ కూడా మీరు ఒక ఆలోచన చేయాలి. మరి ఆ వ్యర్థాలంతా గోదావరిలోకి వెళ్ళిపోయి అధికంగా మత్స్యకారులు కూడా దీని మీద జీవిస్తున్నారు. ఇక్కడ ఆ మత్స్యకారులు ఏదైతే మరి వారు రోజు కూడా జీవనోపాధి అన్నది మరి ఏ రోజుగా రోజు వేటకెళ్ళి వాళ్ళు జీవనం సాగించాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఆ వల్ల కానీ ఏదైనా కానీ ఈ వ్యర్థాల వల్ల చెత్త వల్ల అవన్నీ వల్లన్నీ పాడైపోయి వాళ్ళకి లాభం రావడం కాకుండా నష్టపోయే పరిస్థితిలో ఆ మత్స్యకార సోదరులు అందరూ ఉన్నారు. దయచేసి మున్సిపాలిటీ వారిని కానీ అధికారి ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నాం, ఈ డంపింగ్ యార్డు గోదావరిని కూడా